నా పేరు సంజులయ్యల్ల. నా పేరు హర్షిత్ వనం. మా నాన్నగారి పేరు మురళి వనం, కొంతమంది మార్కని కూడా అంటారు. మా అమ్మ పేరు జ్యోతి వనం. మా తమ్ముడి పేరు జషిత్. మా నాన్నగారి పేరు కళ్యాణ్ యల్ల. మా అమ్మ పేరు శిరీష యల్ల. మా తమ్ముడి పేరు ఆశ్రత్. మేము మనబడిలో కొకల్ కేంద్రం ప్రమోదం చదువుతున్నాము. మా గురువు గారి పేరు శ్రీ సుధాకర్ కొత్త మాస్టర్. హర్షిత్, మనబడిలో ఇప్పటికీ నువ్వు చాలా పద్యాలు నేర్చుకొని ఉంటావు కదా, నీకు నచ్చిన పద్యం ఒకటి చెప్పు. అందరూ కొంచెం నిశ్శబ్దం పాటించాలి, వీళ్ళు చెప్పేది మీకు వినిపించాలి. నాకు నచ్చిన పద్యం ఏమిటంటే, దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, భాతృ జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగను జాల తెలుగు బాల. అంటే చదువును మించిన ధనము ఈ సృష్టిలోనే లేదని, చదువు ఎంత విలువైనది అనేది మనకు ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. బాగుంది హర్షిత్, నాకు కూడా నచ్చింది. మరి సంజుల, నీకు నచ్చిన పద్యం చెప్పు. నాకు నచ్చిన పద్యం ఏమిటంటే, అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతడగా పారు నేరు దుజడు, జొప్పడిన యూరు నుండుము చొప్పడికున్నట్టి యూర జొరకుము సుమతి. దీనికి అర్థం ఏమిటంటే, ఎప్పుడు అప్పిచ్చేవారు వైద్యులు, శాస్త్రం తెలిసిన పండితులు, ఎప్పుడు నీళ్ళుండే ఏరు, ఇవన్నీ ఉన్న ఊళ్ళోనే ఉండాలి అని. చాలా బాగుంది సంజుల, నాకు కూడా ఈ పద్యం ఇష్టం. మరి ఇక ఆలస్యం చేయకుండా తర్వాత కార్యక్రమంలోకి వెళ్దామా? అయితే ముందు మనం మెదడుకి మేత కొనసాగిస్తూ ఒక ప్రశ్న అడుగుదాం. సరే, ఇది ఒక పొట్టు కథ. టెంకాయలో వంకాయ పోతే ఎంత? ప్రేక్షకులు, మీరు కాస్త తిక్కుమక్కగా ఆలోచిస్తే మీకు ఈ సమాధానం తేలిక. మీరు ఈ ప్రశ్నకి జవాబు ఆలోచించే లోపల మనం ఇంకొక చక్కటి కార్యక్రమం చూద్దాం. మరి ఇప్పుడు మన తెలుగు వారికి అందరికీ తెలిసిన కథ, దానిని ఒక నాటికలాగా చేసి మీ ముందుకు వస్తున్నారు తూర్పు ప్లేనో ప్రవేశం విద్యార్థులు. మరి చూసి ఆనందించండి, చప్పట్లతో వాళ్ళని ప్రోత్సహించండి. అందరూ కొంచెం నిశ్శబ్దం పాటించాలి, చిన్నపిల్లల కేకలు ఎక్కువ. చెప్పమంటావు? నాకు రాజులు అంటే ఇష్టం, ఏదైనా ఒక రాజుగారి గురించి చెప్పవా? అలాగే చందమామ పుస్తకంలో నుంచి రాజుగారి ఏడుగురు కొడుకులు కథలు వింటావా? అనగనగా రాజమహేంద్రగిరి రాజ్యాన్ని ఇంద్రసేన మహారాజు పరిపాలించేవారు. ఆ రాజుకి ఏడుగురు కుమారులు. ఒకరోజు రాజుగారు ఏడుగురు కుమారులు ఏం చేశారో చూద్దాం. కుమారులారా, మీరు వేడకెళ్ళి రండి. అలాగే మహారాజా.
సింహను జింకను వేటాడించేస్తాం అనుకుంటే ఇలా చేపలు తెచ్చారేంటి? సరే ఆ చేపల్ని ఎన్నులో ఎండ పెట్టండి. అలాగే మహారాజా. చేప ఎన్నుకుండా బాబా. యువరాజ హర్షవర్ధన ఇలా రా. మీ అన్నులందరి చేపలు అండి, కానీ నీ చేప మాత్రం ఎండలే. చూసావా? అదేంటి నా చేప ఎండలేదా? ఎందుకప్పా? నువ్వు వెళ్ళి కారణం ఏమిటో కనుక్కొనిరా. అలాగే మహారాజ్. చెప్పు చేప, ఎందుకు ఎండలేదు? నీ మీద ఎండ ఎందుకు పడలేదు?
గడ్డి మొక్కు అడ్డం వచ్చింది. ఈ గడ్డి మోపు ఇంకా ఇక్కడ ఉంది, ఏమిటి కనుకోనిరా. గడ్డిమోపు గడ్డిమోపు ఎందుకు అక్కడ ఉన్నావు? యువరాజా, మామూలుగా అయితే అవు ఈ పార్క్కి వచ్చి నన్ను తినేసేది, కానీ ఈరోజు అవు రాలేదు, నన్ను తినలేదు, నేను చేయను. ఈ అవుకి ఏమైంది ఈరోజు అబ్బా, కనుక్కోనిరా. చెప్పవచ్చు.